జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలా అలా డల్గా ఉన్నారు. ఏం చేస్తాం, మార్చ్ ఏప్రిల్ వస్తే హౌస్ అరెస్ట్లే. చదువు చదువు చదువు, మన బాధని ఎవరూ అర్థం చేసుకోరు. కనీసం ఐపీఎల్ వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదు. ఐపీఎల్ వాళ్ళకి అప్పుడే ఎంత తొందర ఏమొచ్చేసింది. ఓ నెల రోజులు ఆగచ్చు కదా. లాస్ట్ వీక్ యూషబ్ పతాన్ T20 ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. మనం కూడా అదే ఇన్స్పిరేషన్ తో ఎగ్జామ్ టెన్షన్ ని మనసు బౌండరీ బయటకు కొట్టేద్దాం. కొద్దిసేపు రిలాక్స్ అవుదాం. ఈ వారం మిమ్మల్ని ఒక కొత్త లైబ్రరీకి తీసుకెళ్తున్నాను. జనరల్ గా బుక్స్ కి లైబ్రరీ ఉంటుంది, మూవీస్ కి మ్యూజిక్స్ కి లైబ్రరీ ఉంటుంది, కానీ బొమ్మలకి లైబ్రరీ ఉంటుందా, ఉంటే ఎంత బాగుంటుందో. అలాంటి టాయ్ లైబ్రరీ మన హైదరాబాద్ లోనే ఉంది. ఇప్పుడు దాని సంగతి ఏంటో తెలుసుకుందాం. హలో అండి, నా పేరు సురేఖ. నేను ఈ టాయ్ లైబ్రరీ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతోంది. ఇది నేను కుక్కట్పల్లిలో KPHB కాలనీలో నేను స్టార్ట్ చేశాను. ప్రత్యేకించి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేయడం జరిగింది. దీని వెనకాల మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే, పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. అయితే పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ బొమ్మలు కొనలేరు కాబట్టి ఆ ఐడియాని మెయిన్ దృష్టిలో ఉంచుకొని నేను ఈ టాయ్ లైబ్రరీ స్టార్ట్ చేయడం జరిగింది. జనరల్గా మనం చూస్తూ ఉంటాము, పేరెంట్స్ పిల్లలు అనగానే ఎప్పుడూ ఆడుతూ ఉంటారు, వీళ్ళు టైం వేస్ట్ చేస్తుంటారు, ప్రతిసారి క్రికెట్ బయట ఏదో ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, చదువుకోరు, వీళ్ళు అసలు ఇంకేమీ పనికొచ్చే పని చేయరు అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని ఉద్దేశించి మేము పిల్లలకు కూడా ఇంకేదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్గా వాళ్ళకు ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఇలాంటివి పెంచేట్టు ఏదైనా గేమ్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలనేసి ఈ టాయ్ లైబ్రరీని స్టార్ట్ చేశామండి. మా టాయ్ లైబ్రరీలో ఏజ్ గ్రూప్ చూసుకుంటే మనము 4 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు పిల్లల కోసం టాయ్స్ ఉన్నాయండి. అయితే దాంట్లో చూసుకుంటే చిన్నపిల్లలకు ఫన్ గేమ్స్, బేబీ టాయ్స్, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే విధంగా అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ టాయ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ పిల్లలకు వీ హ్యావ్ పజిల్ గేమ్స్, స్ట్రాటజీ గేమ్స్, అన్ని మైండ్ డెవలప్మెంట్ గేమ్స్ అండి. మేము కొన్ని టాయ్స్ సాఫ్ట్ వుడ్తో స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేయించాము. ఈ టాయ్స్ వచ్చేసి అది పజిల్ గేమ్స్ అండి. అవి చాలా బాగుంటాయి పిల్లలకు. బ్రెయిన్ డెవలప్మెంట్ గేమ్స్లో చూసుకుంటే మేము చాలా మటుకు బోర్డ్ గేమ్స్ ప్లస్ ఈ వుడెన్ టాయ్స్ మేము ఇంట్రడ్యూస్ చేశాము. మొత్తం 4 కేటగిరీస్ ఆఫ్ గేమ్స్ అనేవి మేము డివైడ్ చేశామండి. ఫస్ట్ ఈస్ బ్రెయిని వుడ్ టాయ్స్, బోర్డ్ గేమ్స్, బుక్స్ అండ్ సిడీస్. ఫస్ట్ బ్రెయిని వుడ్ టాయ్స్. ఈ గేమ్స్ ఆడుకోవటం వల్ల పిల్లలకి కాగ్నిటివ్ స్కిల్స్, లాటరల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఇది చూడటానికి మనకి మార్కెట్లో దొరికే రూబీ క్యూబ్ మాదిరి ఉంటుంది, కానీ ఇది రూబీ క్యూబ్ కాదు, దీన్ని స్నేక్ క్యూబ్ అంటాము. ఇది మార్కెట్లో అయితే ఎక్కడా దొరకదు. ఇది చూడండి, ఇది ఎలా విడిపోతుందో. ఈ విధంగా ఈ స్నేక్ క్యూబ్ అనేది దీన్ని మనం మొత్తము దీన్ని డిస్లొకేట్ చేశాము. దీని మొత్తము పొజిషన్ అంతా డిస్లొకేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని తిరిగి క్యూబ్ పొజిషన్లో పెట్టాలి. ఈ క్యూబ్ పొజిషన్లో పెట్టాలి అంటే ఈ ప్రతి గేమ్కి, ఇక్కడ చూస్తున్న ప్రతి గేమ్కి మేము ఒక క్లూ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్లూ కార్డ్ని బేస్ చేసుకొని పిల్లలు ఈ గేమ్ని ఎలా సొల్యూషన్ తీసుకురావాలి అనేది వాళ్ళు ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో వీళ్ళకి లాట్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రామింగ్ వర్క్ అనేది జరుగుతుంది. వాళ్ళకి ఈ బ్రెయిన్ ఫంక్షనింగ్ ద్వారా వాళ్ళకి లాజిక్ ఎలా అప్లై చేయాలి ఈ పలానా పర్టికులర్ గేమ్కి అనేది ఈ గేమ్ ద్వారా మేము చూపిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గేమ్ తీసుకోండి. ఈ గేమ్కి ఇప్పుడు నేను క్యూబ్గా ఉన్న గేమ్ని మొత్తము విడదీసేసాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను ఎలా పెడుతున్నాను. దీనికి ఈ విధంగా పెట్టడానికి నాకు ముందుగా నాకు క్లూ తెలుసు. ఆ క్లూ తెలుసు కాబట్టే నేను ఈ గేమ్ని ఈజీగా చేయగలుగుతున్నాను. ఆ విధంగానే పిల్లలందరికీ ప్రతి బ్రెయిని వుడ్ గేమ్, ఏ గేమ్ ఇచ్చినా సరే వాళ్ళకి సొల్యూషన్ అంటూ డైరెక్ట్గా ఏది ఇవ్వము, ఒక క్లూ అనేది ఇస్తాము. ఆ క్లూని బేస్ చేసుకొని
వాళ్ళు ప్రతిదాన్ని సొల్యూషన్ అనేది కనుగొంటారు. దీనివల్ల పిల్లలకి బ్రెయిన్ ఫంక్షన్ ఎంత డెవలప్ అవుతుంది, వాళ్ళకి బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. చూసారా, ఇది మళ్ళీ క్యూబ్ పొజిషన్లోకి తీసుకురావటం జరిగింది. ఇంకొక గేమ్ ఉంది, దీన్ని డైమండ్ గేమ్ అంటారు. ఇది కూడా డిస్మాండిల్ చేసి మళ్ళీ అసెంబుల్ చేయాలి. అంటే ఇక్కడ మీకు దీనికి కూడా ఒక లాజిక్ అప్లై చేసుకోవాలి. ఇది ఎలా డిస్మాండిల్ చేయాలి, ఫస్ట్ ఇది డిస్మాండిల్ చేసి మళ్ళీ అసెంబుల్ చేయాలి. ప్లస్ దీనికి కూడా ఈ గేమ్ చూసినట్టే దీనికి ఒక క్లూ కార్డ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా వెరైటీస్ ఉంది, చూసారా ఎలా ఆరు ముక్కలుగా విడిపోయింది. ఇది మళ్ళీ మనము ఆరు ముక్కల్ని జాయిన్ చేయాలి. దీన్ని ఎలా జాయిన్ చేయాలి, ఫస్ట్ ఇది ఏ పొజిషన్లో ఉంది అనేది పిక్చర్ మనకి మైండ్లో ఉంటుంది కాబట్టి ఆ డైమండ్ షేప్ను గుర్తు తెచ్చుకుంటూ మనము దీన్ని అసెంబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈ ప్రతి గేమ్కి ఇక్కడ నేను చూపించిన ఒక్క సొల్యూషన్ మాత్రమే కాదు, రకరకాల సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి ఒక్క సొల్యూషన్లో మాత్రమే ఈ గేమ్ రావటం జరగదు. ఇప్పుడు ఒకసారి ఒక గేమ్కి ఒక సొల్యూషన్ కనుక్కున్న తర్వాత ఈ గేమ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది నార్మల్గా. కానీ ఈ గేమ్స్కి ఒక్కొక్క గేమ్కి మినిమం 25 సొల్యూషన్స్ ఉంటాయి. నేను మీకు ఇప్పుడు చూపించింది కేవలం ఒక సొల్యూషన్ మాత్రమే. దీన్ని ఇలాగే కాదు, రకరకాలుగా కూడా వాళ్ళు సాల్వ్ చేయొచ్చు. వీటిని కనుక పిల్లలు ఇంటికి తీసుకెళ్ళి ఆడుకుంటే వాళ్లకు కాన్సన్ట్రేషన్తో పాటు లాజికల్ థింకింగ్, అనాలిటికల్ థింకింగ్ ప్లస్ క్రియేటివ్ సైడ్ ఆఫ్ దేర్ థింకింగ్ కూడా మనకు డెవలప్ అయ్యేట్టు మనము చూడొచ్చు. ఎందుకంటే పిల్లలు ఒక టాయ్ని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని కాన్సన్ట్రేట్ చేస్తూ అది ఎలా సాల్వ్ చేయాలి, అది ఎలా పజిల్ నుంచి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎలా తీసుకురావాలి అన్నట్టు వాళ్ళు దాంతోనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ స్పెండ్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు అంటే అనవసరంగా టీవీ చూడకుండా, యూనో, టైం వేస్ట్ చేయకుండా అట్లీస్ట్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ క్రియేటివ్ వర్క్. అంటే ఏదో క్రియేటివ్ వర్క్లో ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది, ప్లస్ ఏదో సొల్యూషన్ బయటికి తీసుకొచ్చినట్టు ఉంటుంది. సో ఈ టాయ్స్ని వాళ్ళు రెగ్యులర్గా యూస్ చేసినట్టయితే వాళ్ళలో ఒక క్రియేటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది, వాళ్ళ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇదే లాజికల్ థింకింగ్ని వాళ్ళ లైఫ్లో, స్టడీస్లో కానివ్వండి, ఈవెన్ ఇన్ సోషల్ లైఫ్లో కానివ్వండి, దే కెన్ ఈ టెక్నిక్ని వాళ్ళు అక్కడ యూస్ చేసి ఇంకా దే కెన్ లీడ్ అ బెటర్ లైఫ్. లైబ్రరీకి వచ్చే పిల్లలు ప్రతి వారం 3 ఐటమ్స్ ఇంటికి తీసుకెళ్ళొచ్చండి, ఒక సీడీ, ఒక టాయ్ ప్లస్ ఒక బుక్. అయితే ఈ 3 ఐటమ్స్ని వాళ్ళు 1 వీక్, అంటే ఒక వారం వరకు వాళ్ళు ఇంట్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ అది రిటర్న్ చేసి ఇంకా 3 ఐటమ్స్ తీసుకెళ్ళచ్చు. ఇలా వాళ్ళు ఎవ్రీ మంత్ 12 ఐటమ్స్ ఇంటికి తీసుకెళ్ళొచ్చండి. పిల్లలు చాలాసేపు ఇంట్లో ఉండి పేరెంట్స్ వర్కింగ్ కావడం వల్ల, వాళ్ళు ఎంతసేపు ఇంట్లో ఫ్రీగా ఉండడం వల్ల టీవీకే అడిక్ట్ అవ్వకుండా వాళ్ళు ఇలాంటి టాయ్స్తో కనుక ఫ్రెండ్షిప్ చేసుకున్నట్లయితే వాళ్ళలో క్రియేటివిటీ ప్లస్ మైండ్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సృష్టికర్త ఎవరో తెలిసిపోయిందా? ఆన్సర్ జేకే రౌలి. మీకు ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసా? అయితే మాకు ఆమె గురించి ఓ 30 లైన్స్ బ్రీఫ్ A4 షీట్ పై రాసి పంపండి. బ్రీఫ్తో పాటు మీ పేరు, వయసు, అడ్రస్, మీరు చదువుతున్న స్కూల్ పేరు రాసి పంపండి. మీ బ్రీఫ్ పంపించవలసిన మా చిరునామా ఇంద్రధనుసు, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్, 5 లాక్స్ 13. మీ బ్రీఫ్ చేరవలసిన ఆఖరి తేదీ మార్చ్ 26. విన్నర్స్ని అనౌన్స్ చేసేటప్పుడు ఫోటో డిస్ప్లే ఉంటుంది, సో మీ ఫోటోస్ని పంపించండి. ఇంద్రధనస్సు, కల్పనా చావ్లా కాంటెస్ట్ విన్నర్స్, పి మానస, వనపర్తి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సిహెచ్ దివ్యమాధురి, కమతలపల్లి,
వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. విన్నర్స్ గిఫ్ట్స్ ని పోస్ట్ ద్వారా అందుకుంటారు. సో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారు కదా, నెక్స్ట్ వీక్ కలుద్దాం, బాయ్. చేరిపోండి చిన్ని చిన్ని పిల్లలాడ పాలు పంచుకోండి మరి ఉల్లా.